నమస్కారం. ఈ న్యూస్ కి టీ నరసాపురం మండలం టీ నరసాపురం గ్రామంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే పిల్లలు బాగా చదవాలని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గౌడ్ అన్నారు. టీ నరసాపురం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన టీ నరసాపురం గౌడ్లకు ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామం అని అన్నారు. విద్య అనేది నూటికి నూరు పాళ్ళు వచ్చి ఎప్పుడైతే మన కుటుంబంలో ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల కింద పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారో అప్పుడే ఆ కుటుంబంలో మార్పులు అనేది సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన పిల్లలందరినీ కూడా పెద్ద ఎత్తున చదువులు చదివించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడున్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా చదువుకి పెద్దపీట వేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున చదువులు చదివించుకుని పిల్లలందరికీ కూడా చిన్నతనం నుంచే ఇంత పెద్ద పెద్ద చదువులు చదవాలని ఒక ఆశయంతో ముందుకు వెళ్లాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రాజకీయాల్లో ఇప్పుడు మేమొచ్చాము, దాని తర్వాత పదుల సంఖ్యలో ఇదివరకు మనం చూసినట్టయితే మన బీసీల్లో చూసినట్టయితే ఒకళ్ళిద్దరు భాగం కల్పించుకునే విధంగా అందరూ కూడా సమిష్టిగా ఒకళ్ళంటూ పైకి ఎదుగుతున్నారు అని అంటే మనం అందరం కూడా నాలుగు చేతులు ముందుకు తీసుకుని వచ్చి అందరినీ కూడా పైకి తీసుకురావాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సమిష్టిగా కృషితో మనం ముందుకు వెళ్లిన రోజునే మనం అందరం కూడా రాజ్యాధికారంలో భాగం కలుగుతుందని కూడా ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సమిష్టిగా కృషితో ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అదేవిధంగా ఈ యొక్క విగ్రహ దాతలకి అదేవిధంగా ఈ యొక్క స్థల దాతకి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఈ నర్సాపురం గ్రామ ప్రజలకి అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ కింద శివరామ కృష్ణ గారికి అదేవిధంగా మాటలు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో అందరికీ కూడా మేము ఏదైతే బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధుల కిందన ఒక యువకుల్ని నియమించారో రాబోయే రోజుల్లో సమూలంగా శాశ్వతంగా మంచి ఒక మార్పు తీసుకురావాలని ఒక ఆశయంతో మేమంతా కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒకటే మాట చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరికీ కూడా చెప్పే సందేశం కూడా ఒకటే చెప్పేది ఏంటంటే అందరూ కూడా విద్య అనేది నూటికి నూరు పాళ్ళు కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మనం విద్య అంటే ఏదో డిగ్రీ చదివేసి వదిలేయడం కాదు, దాని తర్వాత పై చదువులు ఏ రకంగా చదవాలి. ఎందుకంటే విద్యలో మనకి ఎప్పుడైతే ఉత్తీర్ణత వస్తుందో అక్కడి నుంచే మార్పు అనేది మనకు మొదలవుతుంది. మనం అందరం కూడా అగ్రవర్ణాలతో పోల్చుకుంటే ఒక దశాబ్ద కాలం వెనకాల ఉన్నాం. సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజుల్లోనే బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారం దక్కాలి అని ఆయన ఆ రోజు మొత్తం ఆ బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా ఏకం చేసి ఏ రకంగా 30 సంవత్సరాల పాటు ఏ రకంగా రాజు కిందన పరిపాలన చేశారో మనం అందరం కూడా ఒకసారి ఈ యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున్న మన ముఖ్యమంత్రి గారు కూడా బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు, 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇవ్వడమే కాకుండా సుమారుగా 53 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి ఆ 53 కార్పొరేషన్లకు కూడా ఏదో మనకు ఏదో ఒక డైరెక్టర్ లేకపోతే ఒక చైర్మన్ ఇవ్వకుండా సుమారుగా ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. మన పి నర్సాపురం గ్రామంలో మన సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు నిజంగా ఈ రోజున మన గౌడ సోదరులందరినీ కూడా ఈ రకంగా కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా శుభదినం, పర్వదినం. ఈ రోజున పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఈ యొక్క ఏలూరు పార్లమెంట్ లో ఉదయం కూడా మన పార్లమెంట్ సభ్యులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీధర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నాకు కొంచెం ఆ డిస్టెన్స్ దూరం అవడంలో కొంత లేట్ అవడం మీద మీ అందరినీ కూడా వెయిట్ చేయించినందుకు క్షమించాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ మరి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు అలాగే ఈ రాష్ట్ర గౌడ్ సంఘానికి మరి రథసారథిలా పనిచేసిన చలపాటి వెంకటేశ్వరరావు గారు గౌడ్ సంఘం అధ్యక్షులు అలాగే మరి మేకా శేషబాబు గారు ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ గారు
అలాగే ఈ రాష్ట్ర గౌడ్ సంఘానికి గౌడ్ కార్పొరేషన్ కి